లో రిజల్ట్స్ రాబోతున్నాయి, మనకు రెండో క్వార్టర్లో. కాబట్టి షేర్స్ మూమెంటం ఉంటుంది, అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది, కొంత ఎక్కువగానే కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు టీసీఎస్ రిజల్ట్స్ రాబోతుంది, కాబట్టి మూమెంటం అంతా కూడా ఐటీ రంగ షేర్లలో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనకు సెన్సెక్స్ను గమనించుకున్నట్లయితే ఇది తక్షణ మధ్యస్థాయిలు 57,506, 56,147. ఇక నిరోధ స్థాయిని గమనించుకున్నట్లయితే పైకి వెళుతుంది అనుకుంటే 60,106 లేదా 59,114, 58,700 దీంట్లోనే కదలాడడానికి అవకాశం ఉంది. ఇక మనకు ఎఫ్ఎంజి రంగ షేర్లను గమనించుకున్నట్లయితే హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో లాభాల స్వీకరణ జరుగుతుంది, కాబట్టి ఇవి కూడా తక్కువలోనే కదలాడడానికి అవకాశం ఉంది తగ్గడానికి. ఇప్పుడు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి దాన్ని గమనించుకున్నట్లయితే వాళ్ళకు ఒక ఆర్డర్ రావడం జరిగింది. ఇక ప్రధానంగా ఐటీ కంపెనీలు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో 12న హెచ్సిఎల్ టెక్, విప్రో 13న, ఇన్ఫోసిస్, షైన్, మైండ్ ట్రీలు గణాంకాలు ప్రకటించనున్నాయి. మార్జిన్లు, గిరాకీలపై అంచనాలు కీలకం. ఇక అదేవిధంగా లోహాల షేర్లు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఉక్కు, అల్యూమినియం, ఇతర లోహ షేర్లకు మిశ్రమ ధోరణి అవగించే అవకాశాలు ఉన్నాయి. ఇక చమురు ప్రదే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి అప్ స్ట్రీమ్ కంపెనీల షేర్లు కదలాడచ్చు, అవి అప్ అండ్ డౌన్ ఉండడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పెట్రోల్, డీజిల్, రిఫైనరీ, ఇంధన రిటైల్ సంస్థలను కూడా మనం గమనించుకోవచ్చు. ఇక ఫెడరల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి గణాంకాలతో బ్యాంకు ఫలితాలు ప్రారంభమవుతున్నాయి 15వ తారీఖు నుంచి. ఈ యొక్క సెప్టెంబర్ త్రైమాస కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయాలు వృద్ధికారంగా షేర్లు పెరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వాహన రంగ షేర్లు అంటే మనం గమనించుకున్నట్లయితే చిప్ సరఫరా మెరుగుపడతాం, పండుగ అమ్మకాలపై మదుపరులు ఆశాభావంతో ఉన్నారు. మారుతి, మహీంద్రా సంస్థ ఆర్డర్లు భారీగా ఉన్నాయి. హీరో మోటార్ కార్స్ తొలి విద్యుత్ స్కూటర్ను ఆవిష్కరణ చేసింది. ఇది మనకు ఓవరాల్గా ఇవన్నీ కూడా మూమెంట్ ఉండడానికి. అయితే మనము ఏ విధంగా ఈ వారంలో మూమెంటం ఉండబోతుంది అనేది గమనించుకున్నట్లయితే ఒడుదుడుకులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్ ట్రెండ్ వెళ్తుందా, డౌన్ ట్రెండ్ వెళ్తుందంటే మనము ఇంకా 9 గంటలకు ఒక వీడియో చేస్తాం. ఆ వీడియోలో మన మూమెంటం, ప్రైస్ యాక్షన్, అదేవిధంగా మనకు ఏ విధంగా కాల్ పుట్స్ ఉన్నాయి అన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ వారంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈ యొక్క షేర్లలో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా మనకు ఇంకా కూడా కొన్ని గమనించుకున్నట్లయితే షేర్లు, ముఖ్యంగా మదుపర్లు, విదేశ సంస్థాగత మదుపర్లు, అదేవిధంగా డొమెస్టిక్ ఇన్వెస్టర్లు ఏ విధంగా చేస్తారో దాన్ని బట్టే మూమెంట్ ఉండడానికి ఉంది. కాబట్టి ఈ యొక్క ఫలితాలను, అదేవిధంగా సెంటిమెంట్ను, అదేవిధంగా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు, ఈ మార్కెట్ మూమెంటం, మనకు సింగపూర్ నిఫ్టీ, ఇవన్నీ కూడా అమెరికా, ఈ యొక్క ఫెడ్ రేట్లు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దీని మీద ఉండటానికి. కొంతమంది ఆర్థిక మాంద్యం వస్తుందని, రిసెషన్ వస్తుందని, దాన్ని బట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞులు, శాస్త్రవేత్తలు, విజ్ఞానవంతులు, ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరు నష్టపోవద్దని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు వైచన్నకేశ్వర రెడ్డి, సోషల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వారం యొక్క విశ్లేషణ. ఇక ముఖ్యంగా లాభపడ్డ నష్టపోయిన షేర్ల నిష్పత్తిని గమనించే 6:5గా నమోదవుతూ ఉన్నాయి. ఇక ఎంపిక చేసిన షేర్లలో కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు గమనించుకొని కొనుక్కోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే.